ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాలలో తన ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీడీఎల్ సహకారంతో విద్యార్థులకు టాయిలెట్ క్లీనర్ మిషన్లు ఇతర సామాగ్రిని పాఠశాలకు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలలు దేశానికి పట్టుకొమ్మలని, అధిక శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. పాఠశాలల్లో పరిశుభ్రతకు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చేలా రాజకీయ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని కోరారు. నవంబర్ 8వ తేదీన జరిగే దిశ మీటింగ్లో నగర అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల అంశం గురించి ప్రభుత్వంతో చర్చిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది పెద్ద పెద్ద దేశంలో కష్టం కాబట్టి కొంత మనమందరం కూడా సమాజం కూడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇలాంటి ప్రజా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం. నేను ఎప్పుడు చెప్తున్నాను, జిహెచ్ఎంసీ రోడ్ల మీద మనం చెత్తేస్తే, అదే ఇతర దేశాలు చూస్తే రోడ్ల మీద చెత్తేయకు, ఎక్కడైతే నిర్దేశించినటువంటి స్థలం ఉందో అక్కడనే చెత్త వేస్తారు. అందుకే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం తీసుకెళ్ళారు. ఈరోజు మన దేశంలో కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా నేను స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చెప్తున్నారు, మీరు పెన్సిల్ ఎక్కువ, మీరు బయట చాక్లెట్ తీసి చాక్లెట్ రేపరు, పెన్సిల్ కింద పడేయండి. మన స్కూలు, మన తరగతి గది, మన ఇల్లు, మనం ఉండేటువంటి బస్తీ, మన నగరము, మనం అందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ముఖ్యంగా ఈ యొక్క పేద ప్రజలు ఉండేటువంటి స్లమ్స్లో అనేక రకాల అనారోగ్యాలకు గురై మరి రంగురంగుల బిల్డింగ్లు ఉండకపోవచ్చు, కానీ మిడ్ మీల్స్ మనం ఇక్కడ ఇస్తాం. ఇక్కడ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తాము, అనుభవం ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. ఈ మధ్యలో 10th క్లాస్ స్టూడెంట్లకు కూడా ఈరోజు అదనపు కోచింగ్ గురించి చెప్పినటువంటి కార్యక్రమం కూడా